హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. చక్కగా దసరా అంటేనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా గడపాలనుకుంటారు కదా. మరి అంత సరదా కావాలి అని అనుకుంటే చక్కగా అందరూ కలిసి చాణక్య సినిమాకి వెళ్ళిపోండి. ఎందుకంటే కామెడీ కావాలంటే కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మంచి యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. సో ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా చక్కగా ఎంజాయ్ చేయగలిగేలాగా చాణక్య సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తున్న సందర్భంగా వీ హ్యావ్ యాక్చువల్లీ ద హోల్ టీమ్ అని చెప్పాలి. సో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు, డైరెక్టర్ తిరు గారు, గోపీచంద్ గారు, జరీన్ ఖాన్ అండ్ మెహ్రీన్, అందరికీ హాయ్ అండ్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. ఓకే, సో చాణక్య ముందు నుంచి కూడా ఒక స్పై థ్రిల్లర్గా మాకు ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. అఫ్కోర్స్ ట్రైలర్లో మాకు సరదాగా మెహ్రీన్ క్యూట్ సీన్స్ ఇవన్నీ కనిపించినప్పటికీ కూడా ఎక్కడో కొంచెం యాక్షన్ సీరియస్ సబ్జెక్ట్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ సీరియస్నెస్ ఉంటూనే ఇప్పుడు సినిమా చూశాక వీ వర్ సర్ప్రైజ్ టు సీ సో మచ్ ఫన్, ఇమోషన్, సెంటిమెంట్స్, ఇవన్నీ కూడా అందరూ కలిసి చూడదగ్గ సినిమాగా ఫామ్ అయిపోయింది. యాక్చువల్లీ తిరు గారు, దిస్ ఇస్ ఎ వెరీ న్యూ బ్లెండ్ అనిపిస్తుంది మాకు. బికాజ్ మనం చాలా స్పై థ్రిల్లర్స్ చూసాం కానీ అన్ని సినిమాలు సీరియస్ నోట్లో వెళ్తూ ఉంటాయి ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్. ఇలా కూడా చేయొచ్చని ఎందుకు అనిపించింది మీకు? సి, ఫస్ట్ ప్లాన్ అదండి. మీరు చెప్పినట్టు ఎమోషన్స్ సబ్ప్లాట్లో ఎమోషన్స్ ఉండాలి, అండర్ కరెంట్లో ఎమోషన్స్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఉండాలి. సో అలాగే బ్లెండ్ చేశాం. మీరు ఏదైతే అదే ఇంకొక స్పై గురించి మాట్లాడుతున్నారో, రెండు లేయర్స్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ దాకా స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది. సో ఇది ప్లాన్డ్ గానే జరిగింది అన్నమాట. ఓకే, దట్ వాస్ యువర్ ఇంటెన్షన్. యా, ఓకే. మెహ్రీన్, యు ఆర్ సో క్యూట్ ఇన్ ద క్యారెక్టర్. ఐ థింక్ ఆఫ్టర్ F2 మేము అంత మంచి ఫన్ మళ్ళీ మీకు ఐశ్వర్య క్యారెక్టర్ లో చూసామని చెప్పొచ్చు. యా, యాక్చువల్లీ ఐశ్వర్య ఇన్నోసెన్సే ఆడియన్స్ కి ఫన్. సో ఐ థింక్ లెట్స్ పుట్ ఇట్ దట్ వే. వెరీ, ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ దిస్ మూవీ. అండ్ దెన్ ఆబ్వియస్లీ పండుగ దసరా అండ్ దెన్ యునో సెలబ్రేటింగ్ విత్ ద హోల్ ఆడియన్స్ అండ్ దెన్ ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్, ఐ థింక్ ఇది ప్లస్ పాయింట్. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో మీ అందుకే కూడా చాణక్య చూడండి. ద పీపుల్ హూ వాచ్ దిస్ ప్లీజ్ మళ్ళీ చూడండి అండ్ ఐమ్ షూర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. వండర్ఫుల్. అండ్ అఫ్ కోర్స్ గోపీచంద్ గారు, మీరు యాక్టర్గా అన్ని రకాల ఎమోషన్స్ ఎంత బాగా పండించగలుగుతారో మాకు తెలుసు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యాక్షన్ మీ కప్ ఆఫ్ టీ అని చెప్పాలేమో. యూ విల్ డూ ఇట్ విత్ సో మచ్ ఈజ్. ఏంటో అది నిజంగానే మీరు అక్కడ స్టంట్స్ అంతా ఈజ్తో చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. ఈవెన్ సాహసం లాంటి సినిమాలు చూసినా కూడా మీకు అంత ఇష్టం యాక్షన్ చేయడం? అంటే నాకు యాక్షన్ అంటే ఇష్టం బేసిక్. సినిమాల్లో యాక్షన్ ఉంటే కానీ నాకు నచ్చదు బేసిక్. ఇది ఈవెన్ స్టోరీ చెప్పినా కూడా, మరీ సాఫ్ట్ స్టోరీ చెప్పినా కూడా దీంట్లోనే యాక్షన్ పెడదామని చూస్తూ ఉంటాను. బేస్ యాక్షన్ అంటే ఇష్టం. అట్ ది సేమ్ దీంట్లోనే కామెడీ ట్రాక్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ ఎమోషన్ కానివ్వండి, అన్నీ చాలా బాగా వర్క్అవుట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు బిఫోర్ రిలీజ్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు మీకు అప్పుడు ఆ ఎమోషన్ చెప్పలేదు. అంటే మామూలుగా మంచి ఎమోషన్ ఉందని చెప్పాను నేను, బట్ ఇప్పుడు ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది బేసిక్. ప్లస్ అట్ ది సేమ్ టైం కామెడీ ట్రాక్స్ కానివ్వండి బాగా, అంటే నేను చెప్పినట్టు ఎవ్రీ అటెన్షన్ వర్కౌట్ అవుతా వచ్చింది సినిమాలో. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కి వస్తారు లాస్ట్కి వచ్చేటానికి. ది ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ వెరీ వెల్. జరీన్ సాంగ్ అయితే అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్కి జరీన్ తప్ప ఇంకెవరు సూట్ అవ్వరేమో అన్నంతగా తనకు అనిపించిందని చెప్పాలి. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ డూయింగ్ ద క్యారెక్టర్ జరీన్? I enjoyed every bit of it because, as I said earlier too, that, you know, I've never done something like this before. This was an undercover spy that I was playing, and the girl that she is so strong and, you know, so strong-willed. Every bit of her was amazing. Yeah. So, I enjoyed playing every thing of it. Sanil Sukkar gar anukuntaru ippudu obviously question naake it line lo vastunnaru ga. సో సార్, మీరు ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మేము ఈవెన్ బిఫోర్ ది రిలీజ్ నుంచి చూస్తూ వచ్చాము. యు ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ తిరు గారు'స్ డైరెక్షన్ అండ్ గోపీచంద్ గారు. ఫస్ట్లీ, హౌ ఇస్ ఇట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ గోపీచంద్ గారు? ఫస్ట్ టైం కదా మీ? వెరీ గుడ్ అండి. అండ్ ఇస్ సో కంఫర్టబుల్ యాక్టర్ టు వర్క్ విత్. అండ్ ఫ్రమ్ ద డే వన్ ఐ నో దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఫన్ రైడ్. అండ్ మధ్యలో ఆయన చెప్పలేదు దెర్ ఇస్ యాక్షన్ సీన్ అంటే హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ వి కేమ్ అవుట్ లక్కీలీ పర్ఫెక్ట్లీ. అండ్ హీ హ్యాస్ టు టేక్ రెస్ట్ ఫర్ 2 మంత్స్. 2 మంత్స్ ఎప్పుడవుతుందని ఆయన చూశారు, మేము కొన్నాళ్ళైనా పర్లేదు అనుకున్నాము. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. గోపీచంద్ గారు అంత ముందు ద మూవీస్ హీ స్టార్టెడ్ యాజ్ అన్ యాక్షన్ స్టార్, దెన్ లౌక్యంతో ఫ్యామిలీ స్టార్ అయిపోయారు.
దీంతో కంప్లీట్ ఆల్రౌండర్. ఐ మీన్ హీ హ్యాస్ ఎంటర్టైన్మెంట్, హీ ఎక్సెల్ ఇన్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఆల్వేస్ దేర్ అండ్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో స్క్రిప్ట్ వినగానే ఆఫ్టర్ ద చేంజెస్ హీ గేవ్ సమ్ వెరీ గుడ్ సజెషన్స్. అండ్ ఫస్ట్ మా ఫస్ట్ వర్షన్కి ఇప్పుడు వర్షన్కి కొంచెం తేడా ఉంటుంది ఫస్ట్ హాఫ్, వేర్ ద ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ యువర్ సీయింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ గోపిచంద్ గారు హెల్ప్డ్ అలాట్ అండ్ ఫైనలీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ యాజ్ వి ఆల్ ఎన్విజన్ అండ్ దిస్ నథింగ్ సర్ప్రైజింగ్ టు అస్ బికాస్ ద డే వన్ వెన్ వీ స్టార్టెడ్ ద షూట్ దిస్ ఈస్ వన్ మూవీ విచ్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అగైన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రీచ్డ్ రైట్ నౌ. థ్యాంక్ యూ. అండ్ అదే కొత్తగా అనిపిస్తుంది కూడా, ఫన్ ఎలిమెంట్ కూడా యాడ్ అవ్వడం అనేది ఈ జానర్కి చాలా కొత్తగా అనిపిస్తుంది. సో మీరు కూడా చెప్పాలి ఏకే ఎంటర్టైన్మెంట్స్ గురించి, ఎవరు మాట్లాడినా చాలా పాజిటివ్గా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. బేసిక్లీ ఏంటంటే నాకు అంటే అనిల్ గారు పరిచయం లేదు, కానీ సినిమా చేయకముందు పెద్ద పరిచయం లేదు, జస్ట్ ఓన్లీ నేను పేరు వింటానే వచ్చాను. ఎప్పుడైతే నాకు తిరు అనిల్ గారికి చెప్పానండి, అనిల్ గారు కూడా ఇంట్రెస్టెడ్ ఈ సినిమా చేయడానికి అన్నప్పుడు సరే ఒకసారి కలుద్దాం అని చెప్పి అప్పుడు నేను ఫస్ట్ టైం కలిశాను అన్నమాట. అప్పుడు నేను అంతకుముందు ఒక ఆడియో ఫంక్షన్లో కలిశాను అంతే, తప్పితే మళ్ళీ ఇంకెప్పుడు కలవలేదు. వచ్చినప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, సార్ నేను మీ గురించి విన్నాను చాలా, అంటే యు ఆర్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, నాకు ఇప్పటి నుంచే చేయాలని చాలా రోజుల నుంచి, బట్ ఈ కథకి ఇట్లా వస్తారని నేను అనుకోలేదు, బట్ నాకు కథ నచ్చింది మీకు కూడా బాగా నచ్చిందని అన్నారు. బట్ దీంట్లో అంటే నాకు కథ చూసుకుని నేను విన్నప్పుడు కొంచెం స్పాన్ ఉంది బేసిక్లీ, అంటే మీకు ఎట్లా అంటే దీంట్లో మళ్ళీ ఎక్కడేమైనా కొంచెం తగ్గించినా కూడా మళ్ళీ ఇది అవుతుంది, మీరు ప్యాషన్ ప్రొడ్యూసర్ కాబట్టి నాకు మేము బాగా గట్టి నమ్మకం ఉందండి. ఆ రోజు ఒక మాట అన్నారు ఆయన, సార్ ఈ సినిమాకి బడ్జెట్ అనేది తీసి పక్కన పెట్టాను మనం చేద్దాం, బట్ దీంట్లో ఎక్కడ అనుకున్నా ఎందుకు నాకు అంత బాగా నచ్చింది అనుకున్న యాజ్ ఇట్ ఈస్ అట్లా స్క్రీన్ మీదకి వచ్చి చేద్దాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఏ మాట అయితే ఇచ్చారు ఆ మాట మీద నిలబడి ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈవెన్ థిరీ అని అడిగినా కూడా నీ కావాలంటే ఇంకా ఎక్కువ ఇస్తాను, కానీ నాకు సీన్ నాకు చెప్పినట్టు నువ్వు రావాలి అంతే, నాకు ఆన్ స్క్రీన్ కనపడాలి, అంత సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట. అంటే సినిమా తీసే ప్రొడ్యూసర్ ఉంటారు చాలామంది, అందరూ ఉన్నారు మంచి, అంటే సినిమా ఇస్ బిజినెస్, బట్ ఈయనకి బిజినెస్సే కాకుండా ఇట్స్ ప్యాషన్, అంటే నాకు నా సినిమా ఎట్లా ఉండాలి ఇంత బాగుండాలి అని చెప్పి, అంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం చాలా కష్టం, అట్లాంటి ప్రొడ్యూసర్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనసుపూర్తి కోరుకుంటున్నాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ అనిల్ గారు. మీరు డైరెక్ట్గా ఇలా ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్పిటాలిటీ కానీ మీ ఫుడ్ కానీ మేము ఫేవరెట్ సార్. సో యా తిరు గారు, ఐ థింక్ ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్ మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలి. ఇది ఒకళ్ళకే నేను క్వశ్చన్ అడుగుతున్నానని మీరు ఎవరు అనుకోవద్దు, యూ కెన్ ఇన్వాల్వ్ అండ్ సేవ్ మహాలక్ష్మి బర్త్ మహాలక్ష్మి. నేను ఇక్కడ ఉన్నాను, ఐ థింక్ ఇది అనిల్ సార్, యునో అనిల్ సార్ విత్ 14 reels, యూనో దే లాంచ్ మీ, దే లాంచ్ మహాలక్ష్మి. సో ఐ థింక్ ఫర్ మీ దిస్ ఈస్ లైక్ నాకు హోమ్ కమింగ్ లాగా ఉంది. So when like I got to know that okay with Anil sir, I was like wow, you know, first movie tarvata ippudu I think 3 years jarigindi. So but I really want to thank you, thank you, that you know I think this is like another you know I know that okay once they are like my lucky charm. Wow. అదండి, మీన్ నిజంగానే నాకు నేను లక్కీ అండ్ ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఇక్కడ తెలుగులో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కానీ అండ్ అనిల్ గారు మీరు చెప్పినట్టు హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ హీ బిలీవ్స్ ఇన్ యునో క్రియేటివ్ కొలాబరేషన్. అంటే హీ ఆల్వేస్ సేస్ దట్ హీ బిలీవ్స్ దట్ ఐఎమ్ నాట్ యునో ఐఎమ్ నాట్ అ ఫినాన్షియర్, ఐఎమ్ అ ప్రొడ్యూసర్, ఐ వాంట్ టు యునో అది క్రియేటివ్ కొలాబరేషన్ అంటారు కదా, సో హీ బిలీవ్స్ ఇన్ దట్. సో హీ నోస్ వాట్ ఇట్ ఈస్, హీ నో వాట్ ఈస్ ద స్క్రీన్ ప్లే, హీ నో హౌ ద డైలాగ్స్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏది చెప్తే ఆడియన్స్ క్లాప్ చేస్తారు, సో ఆ పల్స్ ఉంది ఆయనకు. సో అది ఆ విషయం నాకు, సో ఇది ఆయన క్లియర్గా ఉన్నారు కాబట్టి నాకు బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అసలు ఇవ్వలేదు, లేదు ఈ సీన్ అంత ఖర్చు వస్తుందిలే అని ప్రిపేర్ అయి ఉన్నారు ఆయన. సో చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఆయన కమింగ్ బ్యాక్ టు మై హీరో, సీ ఆల్రెడీ హెస్ డన్ లైక్ 25 movies, 26th movie. సో ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత పెద్ద హీరో మనం, అంటే ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కానీ హీరో కానీ యూనో పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇది, ఎందుకంటే 25 directors వర్క్ చేసి వస్తున్నారు. నాకు ఆయనకు ఫస్ట్ టైం ఇది నేను చేయటం, సో కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి, యూనో ఒక చిన్న ఒక ప్రాబ్లం వరకు ఒక మిస్అండర్స్టాండింగ్ కూడా రాకూడదు, సో చాలా కేర్ తీసుకున్నాం. ఎండ్ ఆఫ్ ది డే వర్కౌట్ అయింది అన్ని విధాలుగా. అండ్ సరీన్ మేము ఫస్ట్ అంటే ఇంత పెద్ద లెంగ్దీ రోల్ అని అనుకోలేదు టు బి ఫ్రాంక్, అంటే జస్ట్ ఒక సాంగ్ ఏమో ఏదో జస్ట్ ఒక ఫ్యూ ఇంపార్టెంట్ సీన్స్ అనుకున్నాం, కానీ
you were there almost throughout the film. Yes. And I don't know if I can mention this, but towards the end of your character, oka different feel, oka manchi emotion kuda carry avutundi. We enjoyed thoroughly. Thank you so much. That is one of the major reasons I did this, you right, know, right. I mean, I know I was getting to play much more than what actresses usually get to play. So, right. I was very kicked about it, and such an important, strong role. And as I said, I completely enjoyed every bit of it. Thank you to our producer, to my director, to my co-star, everybody for giving me this opportunity and welcoming me to the South industry such warmly. అనిల్ గారు ఇప్పుడు మీరు దొరికారు కాబట్టి ఇప్పుడు కూర్చున్న ఈ ముగ్గురు యాక్టర్స్లో ఎవరి దగ్గర నుంచి ఎక్కువ డిమాండ్స్ వచ్చాయి? మెహరీన్ షీ నెవర్ టెక్స్టెడ్ మీ ఆఫ్టర్ స్టార్టింగ్ ద మూవీ. Before starting the movie. No, before, not for this movie. How is the movie? Every time I used to text to her whenever a movie released. Even if it's a Hindi movie or anything. Oh my God. What is this? No, it's a compliment. What okay, I meant okay. as a compliment. Not a complaint. Not as complaint. I'm confused. That's a good thing it seems. No, yeah. Demands on her, kada. Oh no, no. Because she can never demand me. Okay. She can always ask me, but she never asked anything. Okay. Even Zareen and Gopichand gar aithe ganaka, one of the best things that happened is, okay. even if రిమోట్ ప్లేస్కి వెళ్తాం రూమ్స్ బాగోలేదని వీ యూస్ టు ఫీల్ బట్ హీ నో ఇట్స్ ఫైన్ ఇక్కడే చాలు అండ్ ఐ యూస్ టు లేదు లేదు హీరో గారికి అక్కడ ఉంటే బెటర్ దట్స్ హౌ వీ యూస్ టు ఫీల్ సో ఐ మీన్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ నో డిమాండ్స్ నథింగ్ ఇట్స్ లైక్ ఏ అవర్ ఓన్ మూవీ ఎవ్రీ వన్ డిడ్ మీరు తెలుగులో చెప్పేది సార్ ఒక్క జరీన్కి తప్ప పాపం ఓకే ఓకే సో గోపిచంద్ గారు ఏమిటి సెకండ్ ఫ్లోర్లోంచి డైరెక్ట్గా జంపింగ్ అంట యాక్షన్ సీక్వెన్సెస్కి డూప్ అసలు ఎక్కడా వాడకుండా ఎందుకు అంత రిస్క్ అంటే ఎట్లానో వాళ్ళు రో అన్ని కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటారు కదా దూకమంటారు ఓకే నేను దూకేస్తానని అంటారంట ఎందుకంటే ఎట్లా ఫైట్ మాస్టర్ ఉంటారు అని జాగ్రత్త తీసుకుంటారు నమ్మకం అంతే బేసిక్ సినిమా అనేది ఒక నమ్మకం బేసిక్గా నమ్మకం ఉన్నా అంత ధైర్యం అందరికీ ఉండదండి ఏమైంది అయితే బట్ అట్లా అనుకుని చిన్న ఇది అయింది బట్ ఇట్స్ నాట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే బట్ ఏది చాలా లైఫ్ హీరో కదా కానీ చాలా చేజ్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ విజువల్గా మాకు అసలు ఆ పేస్ అండ్ రేస్ భలే అనిపించింది యాక్చువల్గా సో మీకు ఎక్కువ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి ఏమైనా ట్రైన్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగాయా ఈ సినిమాకి సంబంధించి ట్రైనింగ్ అట్టేం లేదండి బేసిక్ నాకు ఓన్లీ కష్టం అనిపించింది ఎక్కడంటే అంటే కష్టం కాదు అది బైక్ సీక్వెన్స్ ఉందన్నమాట అంటే ఆ సీక్వెన్స్లో యాక్సిడెంట్ అయింది బట్ దాంట్లో ఏంటంటే మేము చేసింది అక్కడ మాండవ అనే ఊర్లో చేసాం అక్కడ జనాలు అనమాట అంటే వాళ్ళకి సినిమా తెలియదు ఎక్కువ వెళ్ళేటప్పుడు జనం ఎప్పుడు అడ్వాన్స్ అవుతారో తెలియదు అంటే జనం అంటే వాళ్ళు చెప్తున్నారు బట్ స్టిల్ కానీ మాస్టర్ చెప్పేది వాళ్ళకి అర్థం కాదు ఒక్కోసారి వాళ్ళు తప్పని ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు అడ్వాన్స్ ఎవరిని గుద్దుతానో తెలియదు నాకేమిది అప్పుడు కొంచెం బాగా కొంచెం టెన్షన్ అనిపించింది చేసేటప్పుడు అంతేగాని పెద్ద దాని తర్వాత ఎప్పుడు అనిపించలేదు ఎవరికి ఏం కాకూడదు కాబట్టి నాకైంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను లాస్ట్ లో అన్ని మేజర్ అన్ని చేశాను ఇది చిన్న షాట్ అది బేసిక్లీ ఓకే ఈ షాట్ చేసి వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ ఆ రోజు లాస్ట్ లాస్ట్ డే ఆఫ్ ద షూట్ అది లాస్ట్ మూమెంట్ లో అయిపోయింది అన్నమాట ఆయన దాని కూడా ఎంత చిరునవ్వుతో చెప్తున్నారు అసలు చిన్న విషయమే అన్నట్టు మెహరీన్ మీకు అలీ గారికి సునీల్ గారికి రఘుబాబు గారి కాంబినేషన్ సీన్స్ అసలు హిల్లేరియస్గా ఉన్నాయి అంటే హీరోయిన్స్లో మనకి ఇంత కామెడీ టైమింగ్ బ్యాలెన్స్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువే కనిపిస్తారని చెప్పాలి బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ప్రాబ్లమ్ బేసిక్గా అంత టైమింగ్ అది కుదరదు కాబట్టి మీరు అసలు అంత ఈజీగా ఎలా చేస్తున్నారు కామెడీని నాకు కామెడీ బాగా ఇష్టం బట్ యా దాంట్లో లైక్ ఐ థింక్ ఐశ్వర్య ఇన్నోసెన్సే ఆడియన్స్కి కామెడీ అదే బికాజ్ యునో ది షీజ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ అమ్మాయి దెన్ హౌ డ్యూ టు ఒక యునో లైక్ స్టోరీ అంతా చూడండి బట్ ఇప్పుడు కూడా గుర్తొస్తే అది సీన్ షూటింగ్ టైం ఐ థింక్ ఇట్ వాజ్ చాలా కష్టం బికాజ్ యూ హ్యాడ్ టు బి వెరీ సీరియస్ వైల్ డూయింగ్ దాట్ సీన్ బికాజ్ ఇంత ఇంత హిలేరియస్ యునో ఈవెన్ ఆన్ పేపర్
చాలా ఫోకస్డ్గా వస్తుంది సెట్ లో, వెరీ ఫోకస్డ్గా వస్తుంది. డైరెక్టర్ దగ్గర రాగానే సార్ ఏం సార్ సీను అని, సీన్ అని చెప్పగానే ఆయన చెప్పేస్తాడు ఓకే సార్ డన్ డన్ లెఫ్ట్ హ్యాండి ఓకే ఓకే డన్ సార్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను ఓకే ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఓకే యాక్షన్ సార్ డౌట్ సార్ అప్పుడు డౌట్ స్టార్ట్ అయ్యింది, వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ అడిగింది, అట్లా అడిగి అడిగి లాస్ట్కి ఆయనకే సీన్ మర్చిపోతాడు. నేను కరెక్ట్గా రాసుకున్నాను కదా సీన్, ఎందుకు నీ డౌట్లు అడుగుతుంది. అవునా తిరుగు గారు అంతేనా? అవునండి, షీ నీడ్స్ క్లారిటీ. సో సీ రాగానే షీ లాస్క్ ఇదేంటి క్లారిటీ కోసం మీ క్లారిటీ బాగుంటుంది కదా. అవునే నేను ఫస్ట్ అనుకున్న సీన్ ఏంటి అని అనుకోవాలి. కొన్నిసార్లు మాత్రం నేను ఏదో నేను స్టార్ట్ చేస్తాను అనుకోండి గాట్ ఇట్ సార్ అంటే ఇంకా చెప్పలేదండి. అది ఐ థింక్ చిన్నప్పటి నుంచి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఐ డోంట్ నో ఎక్కడి నుంచి నాకు ఉంది. ఐ ఫస్ట్ ఓకే గాట్ ఇట్ దెన్ వెన్ ఐ నో దట్ ఓకే నాకు ఒకసారి మీరు చేయండి ఒకసారి మీరు చేయండి దెన్ హీ విల్ ఇన్ యాక్ట్ ద డైలాగ్స్ టు మీ ఓకే సార్ నా పక్కా గాట్ ఇట్. మీరు అంటే తిరుగారు అందరికీ ఎనాక్ట్ చేస్తే లేదండి, ఐల్ సే ద మాత్రమే ఎక్స్క్లూసివ్, ఐల్ సే ద మూడ్ దట్స్ ఇట్ బికాజ్ సి ఐ యామ్ ద పర్సన్. నాకు నాకు ఎలాగంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలని, ఐ డోంట్ వాంట్ దెమ్ టు యునో బీ ఇన్ ద సర్కిల్, నా సర్కిల్ లోపల లెట్ మీ సీ యునో వాట్ యూ గివింగ్ మీ. ఎందుకంటే ఇప్పుడు సీ నేను ఒక సీన్ నెరేట్ చేసేప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఒక హీరో అయినా ఒక హీరోయిన్ అయినా వాళ్ళ వైబ్రేషన్ ఉంది కదా, సో వాళ్ళ స్టైల్లో చేసేప్పుడు ఎలా ఉంటుంది. ఎక్కడైనా మనకి ఇది కొంచెం మిస్ మ్యాచ్ అవుతే నేను వెళ్ళి చెప్తాను లేదండి ఇది కొంచెం నాకు ఇక్కడ ఇంకొక మీటర్ పెంచితే కరెక్ట్గా ఉంటుంది. సో ఐఎమ్ ద పర్సన్ లైక్ దట్ నో ఐ డోంట్ వాంట్ దెమ్ టు యునో సిట్ హియర్ ఇది ఇక్కడ ఈ డైలాగ్లో ఇలా రావాలి, ఐ నెవర్ డూ దట్. ఐ జస్ట్ గో విత్ ద యాక్టర్స్ ఫ్లో. జరీన్ స్టైల్ ఏంటి, స్టైల్ ఆఫ్ కన్సీవింగ్ అ సీన్ ఆర్ యునో ఎనాక్టింగ్ ఇట్? ఆ వెల్ సిన్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ హియర్ ఇట్ I was trying to understand how it works here, but Kiru sir really helped me. I always used to go to him, and certain lines and stuff, though I was always explained the meaning of every word, I used to take that because that helps you emote better. But then there were times when I used to ask him, you know, how do you want me to say this, because maybe I might say it a different way, but he might want it in a different way, you know. So I always checked with him, so you know, how do I do this, do you want me to do this like this, and so he was of real help too. But most of the time tana prati lip sync manaku ardham avutundi kada vallu perfect ga cheppagalugutunnara ledha ane, we got it so much right. Yeah, because actually, I used to really sit and memorize the lines one day before coming on the set. Just so that, you know, because I cannot be unprepared. I have that trait since childhood. Wonderful. Since I was a student, you know, I like being prepared. So I have actually pestered him and his team of ADs that please give me the scene. I want the scene one day prior. I cannot come on the set and then memorize. Please. I used to message her by 12 o'clock in the midnight. Dialogues konni raledante she used to message me. Yeah. Sir, please, where is the message? Okay, Zareen, I'm sending it to you. And then I'll ask my ADs to, you know, send it to me and then I'll send it to her. Yeah. So, that's how it worked. Okay. And friends' emotion. Cinema lo, I think, oka highlight an cheppali. And vaalla cheyadam kuda ante adbhutanga, you know, conceiving all those scenes is very much గుడ్, చాలా బాగుంది స్క్రీన్ మీద. సో మీరేం చెప్తారు ఆ మంచి ఎమోషనల్ ట్రాక్ గురించి? అంటే మంచి అంటే సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ట్రాక్ అండి, బేసిక్లీ అది బేస్ అట్లా వెళ్తుంది అనమాట. అంటే వాళ్ళతో ఫస్ట్ ఎంత ఇంటరాక్ట్ అవుతాం దాని గురించి, అట్ ద సేమ్ టైం మనకి సినిమాలో పెట్రోడిజంతో పాటు ఒక ఫ్రెండ్స్ ఎమోషన్ కానీ ఫ్యామిలీ ఎమోషన్ లాగా, అంటే ఫ్రెండ్స్ అంటే ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఆ ఎమోషన్ క్లియర్గా బాగా అంటే టువర్డ్స్ ది సినిమాకి వచ్చేటప్పటికి ఒక స్టేజ్కి వచ్చినప్పుడు దానికో ఆ ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అయిపోతాయి ఆడియన్స్కి. అది నేను మీకు ముందు చెప్పలేదు, బట్ ఆఫ్టర్ ఆల్రెడీ రిలీజ్ కాబట్టి ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. అది బాగా కనెక్ట్ అవుతాయి, అది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఇది వాళ్ళు ఇదవుతారా లేదా ఇదవుతారా ఆ టెన్షన్ ఒకటి రన్ అవుతా ఉంటుంది. అనిల్ గారు మీరు ఏమైనా సబ్జెక్ట్ పరంగా అంటే మీకు అనిపించినవి ఏమైనా ఇన్పుట్స్ చెప్పడం కానీ ఇవి చేస్తూ ఉంటారా? నాకు అనిపించింది చెప్పేస్తాను, హోటల్ లేకుండా చెప్పేస్తాను. ఐ విల్ ఫైట్ ఆల్సో, ఓకే, బట్ అట్ ద సేమ్ టైమ్ ఫైనల్లీ ఇట్స్ ఆల్ ఓవర్ అవర్ ఫిల్మ్ టోటలీ. సో
తిరుగుతో వి యూస్ టు హ్యావ్ ద చాట్స్ డిస్కషన్స్ బట్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్ అండ్ అంటే నరేషన్ అప్పటికంటే కూడా వెన్ వి సీ ద మూవీ ఇట్ కేమ్ అవుట్ రియల్ గుడ్ అండ్ ద వే హీ మేకింగ్ ఇట్ మేక్స్ ఇట్ కంప్లీట్ డిఫరెన్స్ ఎస్పెషలీ దిస్ టైప్ ఆఫ్ మూవీస్ సో నార్మల్గా తీసేయచ్చు యాక్చువల్లీ చెప్పింది వేరే విధంగా కూడా తీయచ్చు డేట్ వెరీ వెల్ ఈవెన్ ద ఎమోషనల్ సీన్స్ ఐ లైక్ ద సీన్ పర్టిక్యులర్ వేర్ మెహరీన్ కమ్స్ ఐ డోంట్ నో టెల్ బట్ ద ఎమోషనల్ వన్ వన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎమోషన్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ సైన్ సెకండ్ హాఫ్ కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ థాట్ దిస్ సీన్ వర్క్స్ ద ఎమోషనల్ క్వశ్చన్ విల్ బి దేర్ నిజంగా మీరు అన్నట్టు టేకింగ్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్గా నిలిచింది. అఫ్ కోర్స్ మీరు అండ్ వెట్రి గారి కాంబినేషన్ ఇక్కడ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి స్క్రిప్ట్కి. అండ్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇంకొక రూపాయి ఎక్స్ట్రానే మాకు స్క్రీన్ మీద కనిపించింది అనిపించింది యాక్చువల్లీ. సో మీ ఇద్దరి బాండింగ్ ఐ మీన్ ఆ ర్యాపో గురించి చెప్పండి అండ్ ఎలా వర్క్ చేశారు దీని మీద. అంటే వెట్రి నేను వెట్రి ఆల్మోస్ట్ లైక్ 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఓ 20 ఇయర్స్ ఓకే. వి యూజ్ టు సే ఇన్ ద సేమ్ ది సో వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు నేను తమిళ్లో చేసిన సినిమాలు ఆయన నాతో చేయలేదు కానీ బట్ ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ ఎవ్రీ వీక్ మేము మాట్లాడుతూ ఉంటాం ఏదో ఒక విషయం ఏదో సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఈ సినిమా ఇది గోపి సార్ని నేను ఎడిట్ చేసి దాని తర్వాత ప్రాజెక్ట్గా సెట్ అయిన తర్వాత వి థాట్ ఓకే గోపి సార్ ఆస్మి వెట్రి ఎలా ఉంటుంది వెట్రి అంటే పర్ఫెక్ట్ చదివి ఎందుకంటే హీ నోస్ వెట్రి ఆల్రెడీ 4-4-3-4 ఫిల్మ్స్ వాళ్ళు చేశారు. వెట్రి అంటే పర్ఫెక్ట్ సార్ నా ఫ్రెండ్ కూడా అంటే వి మెట్ వెట్రి అండ్ దెన్ ఐ ఎడిటెడ్ హిమ్ కామన్గా ఇద్దరికి తెలుసుండడం ప్లస్ అయింది. డెఫినెట్లీ ది స్టైల్ ఉంది కదా ఇంత పెద్ద స్కేల్ని ఇన్ని రోజులు చేసామంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం వెట్రి అండి. యా బికాజ్ హీ జస్ట్ యునో రెడీ అంటే ఇట్ అయిపోతుంది లేదంటే ఇంత పెద్ద స్కేల్ సినిమాని మనం ఈ టైమింగ్లో తీయలేము. సో డెఫినెట్లీ ఆ ఫ్రేమింగ్స్ కానీ హిస్ ఐ లైక్ హిస్ లెన్సింగ్ బేసిక్లీ ఆ లెన్స్ యూనో ఒక డిఓపీకి అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. అంటే ఈ క్లోజప్ని మనం ఏ లెన్స్ అయినా పెట్టచ్చు బట్ ఏ లెన్స్లో ఎలా వర్క్ అవుతుంది ఆ ఎమోషన్ అనేది వెట్రి హస్ గాట్ సమ్ యూనో ఎక్స్ట్రా థింగ్ ఆన్ దాట్. ఐశ్వర్య మొహం వెలిగిపోతుంది నన్ను చాలా అందంగా చూపించారు అన్న ఒక ఒక కాన్ఫిడెన్స్ అదే చూసాను బికాస్ ఐ హాడ్ హర్డ్ అబౌట్ వెట్రి సో బట్ దెన్ నెవర్ ఆబ్వియస్లీ ఐ నెవర్ గాట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ దెన్ ఫస్ట్ డే నా మేకప్ మ్యాన్ కేమ్ టు మీ మేడం మీరు మీ క్లోజప్ చూసారా ఐ సెడ్ నో ఐ సెడ్ చూడలేదు మేడం మామూలుగా కాదు ఐ సెడ్ ఓకే యూనో బట్ the whole team you know it I think everyone is best in their own work and I think they it came on screen. Okay, so Zarin meer antak mundu do you watch Telugu films generally? I have watched a lot of Telugu films dubbed in Hindi. Dubbed in Hindi, then you must have watched Gopichand Garu film also. Of course, I have watched his film. My mom watches a lot of South Indian films when it comes dubbed in Hindi. So, okay. As I told earlier also in my interviews, when she got to know that, you know, my very first film is with him, she was very happy because she knows him as the action star of Telugu industry. Wow. So, she was very keen. And then the other day also we were sitting at home and I don't know the name of the movie, but there was this double role of yours, you know, one was a good boy and one was a very bad boy. So I watched that one also with my mother. How did you like his work? It's great. I mean, and now that I've worked with him, I've actually seen him, we experienced him, so he's superb. Wonderful. And music gurinchi kuda kachithanga maatladukovali endukante iddari contribution chala ba help ayindi cinema ki atu songs kani of course background score is so important. So mundu nunchi kuda background score vere vallu cheyalannadu anukuntu vachara? Ledandi, that was not the plan. Okay. Plan was not that, but you know, halfway through towards end shooting jarigeppudu ante nenu dialog writer okkari maatladukunnam ila unte better emo ani. సో ఈ ఐడియా మేము యూనో వీ పిచ్డ్ ఇట్ టు ప్రొడ్యూసర్ అండ్ హీరో ఈవెన్ దే సెడ్ ఓకే. సో అంటే డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్ అండి వర్త్ ఇట్ డెఫినెట్లీ ఎందుకంటే అందరూ డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా వస్తే యూనో ఇంకొక స్కేల్లో ఉంటుంది అన్నారు. సో డెఫినెట్లీ ఆ స్కేల్ వెళ్ళింది అండ్ శ్రీచరణ్ ఇస్ యూనో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దట్.
గోపిచంద్ గారు మీకు ఎలా అనిపించింది యూనో ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? బ్యాక్గ్రౌండ్ నేను తిరుగుతో ఫస్ట్ ఎప్పుడైతే నాకు ఫస్ట్ స్టోరీ నేరేట్ చేశాడు, నేరేట్ చేసినట్టు బాగుంది అంటే తను ఎట్లా తీస్తాడు నాకు అందుకే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి తీస్తాడు, బట్ తీసిన తర్వాత తను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ బాగా వచ్చింది. బట్ డబుల్ పాజిటివ్ చూసి నేను డబ్బింగ్ థియేటర్లో చూసిన తర్వాత నేను ఒకటే మాట అడిగాను, తిరుగు మనం తీయటం వరకు బాగుంది కానీ దీని బ్యాక్ బోన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది, దీన్ని స్కేల్ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిద్ది, మరి మొత్తం అతని చేతిలో పెడతాను, మరి నేను చూసుకుంటా లేదు సార్, నేను దగ్గర ఉంటాను డెఫినెట్ కొడతాను. బట్ అది కానీ తన స్వీచర్ని చాలా బాగా చేశాడు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ప్లస్, కొన్ని కొన్ని సినిమాలకి కొన్ని మామూలుగా వెళ్తాయి, కొన్ని వచ్చి మెయిన్ అది దాని మీద ఒక సీన్ ఒక లెవెల్ లేస్తుంది అనమాట, అది తను అంత బాగా చేశాడు, టెరిఫిక్గా చేశాడు. అనిల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అన్నిటికీ ఎవరు కావాలో వాళ్ళని అలా సెట్ చేసి శ్రీచరణ్ తో వి వర్క్డ్ బిఫోర్ ఫర్ గూఢచారి అండ్ దేర్ హి బిగే సిమిలర్లీ చాలా బాగా ఇచ్చారు అన్నమాట. దెన్ వీ నో దట్ దిస్ గాయ్ హ్యాస్ పొటెన్షియల్ అండ్ ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్, డెఫినెట్లీ హ్యాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ సినిమాలో ఇంకొక పెద్ద హైలైట్ అండ్ ఎసెట్ ఏంటంటే మేబీ ఆర్ట్ డైరెక్షన్ అనాలా లొకేషన్స్ అనాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఏది రియల్ లొకేషన్ ఏది మీరు సెట్ వేశారా ఏం అర్థం కానంత న్యాచురల్గా ఆథెంటిక్గా అనిపించింది. అటు కరాచీలో ఎపిసోడ్స్ కానీ ఢిల్లీ చేసినప్పుడు కానీ అంతా కూడా. సో హూమ్ డూ యూ గివ్ ది క్రెడిట్? యాక్చువల్లీ ఢిల్లీలో షూట్ చేయలేదు, హైదరాబాద్ అండ్ రాజస్థాన్. మెహరీన్ మెహరీన్ యు ఫర్గాట్ వన్ మోర్ థింగ్, what is Delhi in our movie? Delhi is Hyderabad and Italy. You must have heard people shooting in Delhi of you know cheating of Italy or some other place, but shooting in Italy cheating of Delhi. And then a chap is cool. కుతుబ్ మినార్ ఇది రాజు సుందరం ఇస్ ద కొరియోగ్రాఫర్, హి కెన్ డు ఎనీథింగ్, ఎనీ మ్యాజిక్ దేర్. తన ఒక్కడే దీని డౌట్ అడగలేదు, భయం వేసింది. యా ఫస్ట్ మూవీ నుంచి సార్కి తెలుసు, యు నో హి ఇస్ వన్ పర్సన్ అనిల్ సార్. ఐ థింక్ ఇన్ మై లైఫ్ మై బిగినింగ్ నుంచి లైక్ హి సెడ్ ఎప్పుడు కూడా ఇఫ్ హి లైక్స్ సమ్ ఆఫ్ మై వర్క్ ఆర్ ఎనీథింగ్ sir has never given me one liner, sir always writes a paragraph. I'm sure you all must have got it. Sir writes one paragraph to really buck you up, okay. And he'll praise exactly everything that you know, even Twitter, like now we have Twitter, but he's mostly you know sir is busy with the other film as well, yeah, but Ipru I think you know he is like actually the backbone like for all of us. Right wonderful. And yeah, last but not least, dasara gurinchi ante dasara memories evana share cheskuntara itu cinema ki sambandhinchi kani personal ga meeku any memories to share? నేను దసరా అంటే నాకు ఎప్పుడు ఇష్టం, బేసిక్లీ నేను అమ్మవారిని ఎక్కువ నమ్ముతాను బేసిక్గా. దసరా అంటే నాకు బాగా ఇష్టం అనమాట, ఆ 9 డేస్ బాగా ఇదిగా ఉంటాం. ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ 2 మూవీలు కూడా శౌర్యం ఒకటి లౌక్యం ఒకటి 2 దసరాకి రిలీజ్ అయినాయి, నవరాత్రుల్లో రిలీజ్ అయినా వర్క్అట్ అవుతూ ఉంటాయి. నేను విజయవాడ అండి మాది, సో విజయవాడ మెయిన్ కనకదుర్గ మెయిన్ దేవత మాకు, సో దసరా అంటే ఇట్స్ వెరీ బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్. అందరం నవరాత్రులు ఫాలో అయ్యేది కూడా విజయవాడలో, ఏ అవతారం ఏం చేస్తున్నారో అదే కదా మొత్తంగా. ఓకే జరీన్, హౌ అబౌట్ యునో దసరా సెలబ్రేషన్స్ ఇన్ నార్త్, అంటే కోల్కతా ఇలాంటి ఏరియాస్లో చాలా బాగా చేస్తారు, హౌ డు I would not know about the north, yeah. I would know about Bombay. Punjabi, Bombay. Well, I think Dasera means the same everywhere. Okay. It's not how it is celebrated at different places, it is what the meaning that it holds. Of course. And it is the end of evil and, you know, celebrating purity. Mm. And though it might be celebrated in different ways at different places, different in north, different in south, different in Bombay, different in whatever east, but...
the meaning of it is same everywhere, so it doesn't matter however it is celebrated. So once again congratulations andarki, and Tirugaru malli telugu lo chestunara, malli evana back to cheyalandi. Avunandi, if everything goes on well, touch wood, Chanakya 2 with same my hero Chanakya and my 2, producer. you know if everything goes on well, let's see. Okay, we kept one character alive and for that one. He intentionally kept one character alive. He is the one who pitched this idea for me, you know, long back. So, if everything, I mean, Malli Gopi garu ki kada cheppadam, adi oka pedda, you know, adi, it will take time and day. So, it's not easy job to convince him, you know. Okay. Let's see, touch wood, if everything goes on well. Gopi Chand garu, inka mee approval le baaki annattuga cheptunnaru mari. And you will never get to know, eppudu smiling, always eppudu he is smiling, you don't know what is going on. Wonderful talking to you and congratulations once again. Thank you. So ippudu daaka chudan vaallu elagu dasara panduga selavulu kuda kabatti andaru theaters ku velli chudalani manaspurthiga korukuntunnam. Once again andarki happy dasara. Thank you so much. Prekshakulandarki dasara subhakankshalu. Cinema chudana vaallu tappakunda chudandi, andarki baa nachutundi, చూసిన వాళ్ళందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు, మీరు కూడా మెచ్చుకుంటారని గట్టి నమ్మకం ఉంది మాకు. థ్యాంక్ యూ.